భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెడీ అవుతోంది. ఈ నెల 15న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్గా ప్రారంభించనున్నారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా వైజాగ్కు వచ్చిన వందే భారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 2 బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్ల దాడినని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఈ ఘటనపై డిఆర్ఎం అనుప్ సత్పతి విచారణకు ఆదేశించారు. 6 గంటల ప్రాంతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి న్యూ కోచింగ్ కాంప్లెక్స్ కి మెయింటెనెన్స్ నిమిత్తం బయలుదేరింది. ఇక్కడ యార్డ్ ఖాళీ లేక రామమూర్తి మంతులపేట గేట్ దగ్గర ఆగింది. అప్పుడు మిస్క్రియంట్స్ ఒక 2 3 వరకు ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక 2 రాళ్ళు ఇసిరారు. దాంట్లో భాగంగా కోచ్ నెంబర్ 11 and 14 ఒక్కొక్క గ్లాస్ పార్ట్ ఆఫ్ గ్లాస్ పగిలింది. దాని మీద మేము ఆర్పిఎఫ్ అంటే సిటీ పోలీస్ మా కమిషనర్ ఆఫ్ పోలీస్ టుక్ ఇట్ యాజ్ ప్రెస్టేజ్. ఎందుకంటే ఇది ప్రెస్టేజియస్